चंगारेड्डिगूडेम पिरमिड स्पिरिचुअल सोसाइटी वारी हार्ट ट्रस्ट तरफ शुभाभिनंदन कार्यक्रम निर्वहिस्ट मोदी कृतज्ञता ना पेर एम एस सुब्रह्मण्यराजु गो आधारित प्रकृति व्यवसायदार संघा की तेलंगाणा जनरल सेक्रेटरी उन्नानु मरियु नेनु मिलेट्स रामबाबु गारु इद्दरं कलिसि इंकोक शिवप्रसाद राजु मुग्गुरं कलिसि हार्ट ट्रस्ट अनेटुवंटिदि एर्पाटु चेशां। ई हार्ट ट्रस्ट योक्क मुख्य उद्देश्यं एंटंटे आर्गानिक फार्मिंग हेल्थ एड्युकेशन इट्लांटि अवेर्नेस क्यांप्स कंडक्ट चेयटं। मी अंदर कोरिक मेरकु ఈ రోజు రేపు మిల్లెట్లు గురించి తర్వాత ఆరోగ్యం గురించి అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది। ఇందాక రాంబాబు గారు చెప్పింది ఏంటంటే వంటిల్లే వైద్యశాల నేను కూడా అక్కడి నుంచి ప్రారంభిస్తాను। తర్వాత ఇంకో మాట కూడా ఏదో అన్నారు వ్యాయామశాల కూడా అన్నట్టు గుర్తు కాబట్టి మీ వ్యాయామం మీ కిచెన్ గార్డెన్ లో గార్డెన్ లో చేయండి। వంటిల్లే వైద్యశాల మీ వంటింట్లో ఉపయోగించేటువంటి పదార్థాలన్నీ వచ్చేవన్నీ కూడా మొక్కల నుంచి చాలా వరకు కాబట్టి వాటిలో పోషకాలు బాగా ఉండాలి అంటే మనం చేసే విధానాన్ని బాగా తెలుసుకోవాలి। మొట్టమొదట మీరు అందరూ జనరల్ గా కార్తీక మాసం కాబట్టి ఈ కార్తీక మాసం అయిపోయాక తులసి పూజలు ఎక్కువగా చేస్తా ఉంటారు కదా। తులసి మాతకి ఎంత భక్తి భావంతో అయితే పూజలు చేస్తారో అక్కడ మొక్క అని చూడరు దేవుడు దేవత అనే భావంతోటే చేస్తా ఉంటారు। వ్యాపారాన్ని కూడా అలాగే చేయాలి అని కొంతమంది చెప్తా ఉంటారు ఋషులు। దాని గురించి పూర్వం ఋషులు ఎవరో చెప్పారు అంటే వాళ్ళ సైన్స్ ఎక్కువైపోయి పేర్లు పెట్టేటువంటి కాలం వచ్చేసింది। రీసెంట్ గా అస్సాం లో ఒక బాబా గారు శివానంద బాబా గారు అస్సాం యూనివర్సిటీలో ఒక ఎక్స్‌పెరిమెంట్ చేశారు। ఏంటంటే ఒక పంటని రెండు భాగాల కింద విభజించారు। ఒకటి నార్మల్ గా చేసేటువంటి వ్యాపారం రెండో దాన్ని కేవలం యోగాభ్యాసం తోటి మీరు మెడిటేషన్ ఎలా అయితే చేస్తారో అదే విధంగా కేవలం మెడిటేషన్ తోటి మాత్రమే వ్యాపారం చేశారు। అంటే ప్రొద్దుటే లేవడం ఈ పంట బాగా రావాలి పంట ఆరోగ్యంగా ఉండాలి మొక్కలు ఆరోగ్యంగా ఉండాలి ఎటువంటి తెగుళ్లు ఉండకూడదు అనేటువంటి భావన క్రియేట్ చేసి సూర్యుని నుంచి వచ్చేటువంటి ఆ కిరణాలు వాటిని ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయనేటువంటి భావన కలగజేసుకొని వాటిని యోగాభ్యాసం తోటి చేశారు। మీకు యూట్యూబ్ లో కూడా ఆ వీడియోస్ దొరుకుతాయి చూడండి। యోగిక్ అగ్రికల్చర్ అస్సాం యూనివర్సిటీ అని కొడితే మీకు యూట్యూబ్ లో దొరుకుతుంది। దాంట్లో నార్మల్ గా చేసిన దానికంటే చాలా మంచి ఈల్డ్ వచ్చింది మంచి ఫలితాలు వచ్చినాయి అంటే దిగుబడులు కూడా ఎక్కువ వచ్చింది నాణ్యమైంది వచ్చింది। కాబట్టి మనం ఏదో ఎరువులు పురుగుమందులు కొడితేనే వ్యాపారం అది లేకపోతే వ్యాపారం లేదు అని అనుకోవద్దు। దేనికి ఏది అవసరమో అది చేయాలి ఎలా చేయటం అన్నది చాలా చాలా ముఖ్యం। వీటిని దృష్టిలో పెట్టుకుని మనం వ్యాపారం చేయాలి। ఇది కార్తీక మాసం మీరందరూ ఉన్నారు కాబట్టి మీరందరికీ మెడిటేషన్ ఇలాంటి బాగా ఇంట్రెస్ట్ కాబట్టి ఈ ఉదాహరణ చెప్పాను। ఇంకొకటి చెప్తాను ఆధ్యాత్మికంగా మనం మాట్లాడేటప్పుడు పంచభూతాలని చెప్పుకుంటూ ఉంటాం। పంచభూతాలు అంటే ఏంటి భూమి ఆకాశం గాలి నీరు అగ్ని భూమి అంటే భూమే నీరు అంటే దీన్ని మొక్కలకు ఏ విధంగా అన్నది చెప్తాను।
భూమి అంటే భూమే నేల, వాయువు అంటే గాలి, అగ్ని అంటే సూర్యరశ్మి. అగ్ని అంటే సూర్యరశ్మి, అక్కడి నుంచే కదా మనకి వస్తువు వచ్చేది. ఇంకేముంది? ఆకాశం. ఇక్కడ ఆకాశం అంటే మీరు చూడాల్సింది చంద్రుని యొక్క కళలు, అంటే అమావాస్య నుంచి పౌర్ణమికి, పౌర్ణమి నుంచి మళ్ళీ అమావాస్య వరకు ఆ గమనంలో ఉండేటువంటి మార్పులు, దాని ప్రభావం వల్ల మన మీద కానీ మొక్కల మీద కానీ ఈ సృష్టి మీద ఉండేటువంటి మార్పుల్ని ఇక్కడ చూడాలి మనం. ఈ ఐదుటిని పంచభూతాలు అంటాం. ఈ పంచభూతాలుని పూర్తిగా అర్థం చేసుకోగలిగితే వ్యవసాయం చేసుకోవడం కూడా తేలిగ్గానే ఉంటుంది. అంటే భారీ ఎత్తున వ్యవసాయం చేసేటప్పుడు వీటిని క్షుణ్ణంగా తెలుసుకోగలిగి ఉండాలి. అట్లా కాకుండా మనం కిచెన్ గార్డెన్ గురించే మాట్లాడినప్పుడు కొంచెం తక్కువ తెలుసుకున్నా కూడా పర్వాలేదు. అంటే అన్నీ కంట్రోల్లో ఉంటాయి కాబట్టి, అన్నీ మన కంట్రోల్లోనే ఉంటాయి కాబట్టి, హ్యాండిల్ చేయడం కూడా తేలిక కాబట్టి కొంతవరకు పర్వాలేదు. మీకు కిచెన్ గార్డెన్ చేసేటప్పుడు ఎక్కువగా కూరగాయలు లాంటివి ఎక్కువ పండించుకుంటారు, ఆకుకూరలు కాయగూరలు లాంటివి ఎక్కువ పండించుకుంటూ ఉంటారు. ఈ ఆకుకూరలు కాయగూరలు పండించుకునేటప్పుడు మీకు ఉండేటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ఏంటో మీరు ఒక్కసారి చెప్పగలిగితే వెంట వెంటనే సమాధానాలు కూడా నేను చెప్పడం ఈజీగా ఉంటుంది. అలాగే ఏ కాలంలో ఎలాంటి పంటలు వేసుకోవాలి అది కూడా చాలా ఇంపార్టెంట్. ఇందాకనే చెప్పుకున్నాం పంచభూతాల గురించి చెప్పుకున్నాం. ఇది శీతాకాలం. శీతాకాలంలో ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. ఈ తక్కువగా ఉన్నప్పుడు, ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నప్పుడు ఈ కాలంలో వచ్చేటువంటి పంటలు ఏంటి, అలాగే వేసవికాలంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఆ కాలంలో వచ్చేటువంటి పంటలు ఏంటి, అవి తెలుసుకుని ఆ టైంలో అవి వేసుకోవాలి. అలాగే నీరు, నీరు ఎక్కువగా ఉన్నప్పుడు, అంటే మనం కిచెన్ గార్డెన్లో అంత నీరు ఎక్కువ సరిపడే ఇస్తాం కాబట్టి సమస్య లేదు. అలా కాకుండా పొలాల్లో అయితే నీరు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో, డెల్టా ప్రాంతాల్లో ఎలాంటి పంటలు వేసుకోవాలి, నీరు తక్కువగా ఉండే ప్రాంతాల్లో ఎలాంటి పంటలు వేసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా తెలుసుకుని మనం పంటలు వేసుకోవాలి. ఇంకా డైరెక్ట్గా కిచెన్ గార్డెన్లోకి వద్దాం. కిచెన్ గార్డెన్లో మనకు ఉండేటువంటి సమస్యలు ఏంటి, పోషకాలు, దానికి ఎరువులు ఎలా ఇవ్వాలి. మామూలుగా బయటైతే యూరియాను, సూపర్ పొటాషు లాంటివన్నీ వేస్తూ ఉంటారు, మరి మనం ఎట్లా ఇవ్వాలి. అలాగే క్రిమికీటకాలు ఏమైనా వచ్చినట్లయితే దాన్ని ఎలా నివారించాలి, తెగుళ్ళు వచ్చినట్లయితే దాన్ని ఎలా నివారించాలి. పెద్ద కష్టమేం కాదు, రెండే రెండు నిమిషాల్లో చెప్పేసుకోవచ్చు. మీరు ఏం చేస్తున్నారో చెప్పండి, ఇంకా ఎలా చేయొచ్చో చెప్తాను. ఎరువులు, ఎరువులకి మీరు ఏం చేస్తూ ఉంటారు, కిచెన్ వేస్ట్. ఇంకా రైస్ వాటర్, ఓకే. ఆవు మూత్రం, ఆవు పేడ, ఇంకా కంపోస్ట్ సరిపోతుందా, ఇంకా ఏమన్నా కావాల్సి వస్తుందా? ముందర ఎరువుల్లో మాట్లాడదాం, చెడుపేడలు మళ్ళీ నెక్స్ట్ స్టెప్ మాట్లాడదాం. ఇంకా ఇంకా ఏమన్నా సరిపోతుందా? ఇక్కడ వరకు ఇంకా సరిపోవట్లేదనే ఫీలింగ్ మీకు ఏమన్నా ఉందా? సరిపోవట్లేదు. సరిపోవట్లేదు అన్నప్పుడు ఇంత వేసేది ఇంత వేద్దామా, అవసరం లేదు. మీ వంటిల్లే వైద్యశాల అన్నారు కదా, మీ వంటిల్లే ఎరువుల కర్మాగారం, అన్నీ వంటింట్లోనే ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్కటి చెప్పండి. నత్రజని, ఫస్ట్ నత్రజని కదా, పొలాల్లో అయితే యూరియా వేస్తూ ఉంటాం, దానికి ఇప్పుడు మనం ఏం వేద్దాం? నత్రజనికి కావాలంటే ఏం వేస్తారు మీరైతే? ఏ రకమైన ప్రోటీన్ ఫుడ్ అయినా సరే దానికి ఇస్తే అందులో నత్రజని ఉంటుంది. ప్రోటీన్ ఫుడ్ ఎందులో ఉంటుంది? అన్ని రకాల పప్పుల్లోనే ఉంటుంది.
మన దగ్గర పుచ్చు పట్టిపోయిని అప్పుడప్పుడు మిగిలిపోయిని లేదా వండగా తినగా మిగిలిపోయిని ఇవన్నీ ఉంటాయి కదా అవన్నిటిని అట్లకి ఇచ్చేద్దాం అది ప్రోటీన్ ఫుడ్ ఏ కదా నత్రజని అయిపోయిందా అయిపోయింది ఓకే ఇంకా నత్రజని కావాలంటే ఇంకా ఏం చేయాలి మనం గార్లు బజ్జీలు వేసుకున్నాం నూనె మిగిలిపోయింది దాన్ని కూడా ఇచ్చేయచ్చు మొక్కలకి ఇచ్చేయచ్చు స్ప్రేయింగ్గానే ఇవ్వచ్చు భూమికి ఇవ్వచ్చు రెండు రకాలుగానే ఇవ్వచ్చు స్ప్రేయింగ్ ఇస్తే లీటర్కి 5 ml మించి ఇవ్వద్దు లీటర్కి 5 ml మించి ఇవ్వద్దు సరిపోతుంది మీరు ఒక ఎకరాన్ని స్ప్రే చేయాలంటే 1/2 లీటర్ సరిపోతుంది 1/2 లీటర్ తోటే ఒక ఎకరం చేయొచ్చు కాబట్టి ఎంత చిన్న డోసో చూసుకోండి 10 రోజులకు ఒకసారి చేయండి 10 ml కూడా మిగలదా మన దగ్గర 2 లీటర్లు అయితే మన కిచెన్ గార్డెన్ సరిపోతుంది ఇంకా ఎప్పుడన్నా వేసవికాలంలో కానీ ఎప్పుడన్నా ఒకసారి పెరుగు తోడు పెడతా ఉంటారు పులిసిపోతూ ఉంటుంది ఒకరోజు పులిస్తే ఏం చేస్తారు దాన్ని మజ్జిగ పులుసు ఏదో చేస్తారు ఇంకా ఎక్కువ పులిసిపోతే ఇంకా బాగా పులిసిపోతే పడేటనా మొక్కకి స్ప్రే చేయొచ్చు ఎన్ని రోజుల వరకు చేయొచ్చు 1 వీక్ వరకు చేయొచ్చు అప్పుడు కూడా పెరుగులో కూడా మీకు మంచి కాల్షియం ఉంది నత్రజని ఉంది పోషకాలన్నీ ఉన్నాయి కాబట్టి మీరు ఒక వారం రోజుల వరకు 10 రోజుల వరకు బాగా దాన్ని పల్సగా చేసి పాత్రలు మారుస్తా పైన నల్లగా బూజు పట్టకుండా పైన బూజు పట్టకుండా ఉన్నంతసేపు దాన్ని మీరు వాడుకోవచ్చు బూజు పడితే మటుకు ఇంకా పని చేయదు బూజు పట్టకుండా ఉండాలంటే దాన్ని రోజు ఒకసారన్నా అలా కదుపుతూ ఉండండి తిప్పుతూ ఉండండి లేదా పాత్రన్నా మారుస్తూ ఉండండి ఈ పోషకాలన్నీ వచ్చేసినాయి కదా నెక్స్ట్ పోషకాల్లో ఒక ముఖ్యమైనది ఫాస్ఫరస్ పొటాష్ ఫాస్ఫరస్ ఇది ఎక్కడి నుంచి వస్తుంది చాలా తక్కువ క్వాంటిటీ నత్రజని అంత ఎక్కువ అవసరం లేదు పొటాష్ అంత ఎక్కువ అవసరం లేదు ఫాస్ఫరస్ తక్కువ ఇచ్చినా చాలు ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఇది కూడా మీకు మన కూర తెలగ పిండి అంటాం నువ్వుల ఆషాఢ మాసంలో వండుకుంటారు కదా మీరు అందరు అందులో ఫాస్ఫరస్ బాగానే ఉంటుంది సోయాబీన్ ఫాస్ఫరస్ చాలా ఎక్కువగా ఉంటుంది దాన్ని కూడా ఒక ఎకరానికి అయితే 1.5 kg అయితే సరిపోతుంది అంటే మీకు ఎంత ఒక 10 గ్రాములు అయితే సరిపోతుంది దాన్ని కొంచెం నీళ్ళల్లో మరగబెట్టి అంటే అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ నీళ్ళలోకి రావటం కోసం అలాగే అది ఏ నిలవదో అయితే దాని ద్వారా మళ్ళా డిసీజులు దీనికి క్యారీ ఫార్వర్డ్ అవ్వకుండా ఉండటం కోసం నీళ్ళల్లో మరగబెట్టండి ఊరికే సగం అయ్యే వరకు మరగబెట్టాలని ఏం అనుకోక్కర్లేదు ఒకసారి 100 డిగ్రీస్కి వెళ్తే సరిపోతుంది దాన్ని చల్లారాక వేడిగా కొట్టద్దు చల్లారబెట్టాక మీరు వాడుకోండి దాన్ని నిల్వ కూడా ఉంచుకోవచ్చు ఒక వారం రోజులైనా 10 రోజులైనా నెలలైనా కూడా నిల్వ ఉంచుకోవచ్చు ఒకవేళ మీరు ఎక్కువ కాలం నిల్వ ఉంచుకోవాలి అనుకుంటే ముందుగానే ఆ మరగబెట్టేటప్పుడు కొంచెం పసుపు ఏదన్నా వేసేయండి పసుపు కానీ ఇంగు కానీ వేసేయండి వేసేస్తే త్వరగా పాడవదు మరి పొటాష్ అయితే మనం తినే పళ్ళు అన్నింటిలోని పొటాష్ ఉంటుంది బొబ్బాసకాయలో ఉంది వాటర్ మెలాన్లో ఉంది అన్నింటిలోని పొటాష్ ఉంటుంది మామిడి పండులో ఉంది ఏ సీజన్లో ఆ సీజన్ ఫ్రూట్ జ్యూస్ కొంచెం స్ప్రే చేయండి పెద్ద ఎక్కువే అవసరం లేదు మరి మైక్రోన్యూట్రియంట్స్ దాన్ని ఏం చేద్దాం బోరాన్ కావాలి పువ్వు బాగా పూత బాగా రావాలంటే బోరాన్ కావాలి పూత వస్తేనే కాత వస్తుంది అప్పుడేం చేయాలి ఉమ్మెత్త జిల్లేడు మీకు తెలుసు కదా ఆ ఉమ్మెత్త ఆకులు జిల్లేడు ఆకుల్ని గ్రైండ్ చేసి అంటే గ్రైండ్ చేయడం అంటే మళ్ళీ మన దాంట్లో విషం అయిపోతుంది అందుకని డైరెక్ట్గా దాన్నే నీళ్ళల్లో వేసి కొంచెం మరగబెట్టేసి దాన్ని స్ప్రే చేసేయండి అట్లా ప్రతి ఆకులోని ఒక్కొక్క రకం ఉంటుంది చింతాకులు ఒకటి ఉంటుంది జింకు ఉంటుంది ఇట్లా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకం
ఎలిమెంట్ ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉంది, మైక్రో న్యూట్రియన్స్ మా వల్ల కాదు, ఈ దీనికో ఆకు చెప్తారు దానికో ఆకు చెప్తారు వాళ్ళు చెప్పి వెళ్ళిపోతారు ఎలాగని అడిగారు అనుకోండి, సింపుల్ మెథడ్ ఏంటంటే మీకు సముద్రపప్పు దొరికితే సరిపోతుంది. అందులో అన్ని రకాల మూలకాలు ఉంటాయి, అది ఎక్కువైతే ఆకులు మాడిపోతాయి. కాబట్టి ఉప్పే తక్కువ రేటుకు వచ్చింది కదా అని ఎక్కువ వేయద్దు, అన్ని లిమిటెడ్ డోసులోనే వేయండి. మైక్రోన్యూట్రియంట్స్ అయిపోయినాయి, ఎన్పీకేలు అయిపోయినాయి, పోషకాలన్నీ అయిపోయినట్టేనా? ఇవన్నీ మీకు వంటింట్లో దొరికాయనా కాదా? డౌట్ ఉన్నట్టుంది, ఎవరు మాట్లాడలేదు, కొంచెం గట్టిగా చెప్పండి. కాబట్టి మీ ఇల్లే మీ వంటిల్లే ఎరువుల కర్మాగారం, మీ కిచెన్ గార్డెన్కి ఎరువుల కర్మాగారం, ఓకేనండి?